కని విని ఎరుగని వివాదంలో ఒక రామలింగేశ్వర స్వామి ఆలయం చిక్కుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం చెక్కరం గ్రామంలో ఎంతో మహత్యం ఉన్న పురాతన ఆలయమైన రామలింగేశ్వర స్వామి ఆలయం ప్రస్తుతం వివాదంలో చిక్కుకుంది. రామలింగేశ్వర స్వామి ఆలయానికి 113 సంవత్సరాల చరిత్ర ఉంది. స్వామివారి ధూప దీప నైవేద్యాల కోసం ఆలయ భూమి 5 ఎకరాల 23 సెంట్ల భూమి ఉంది. ఎంతో ప్రీతిపాత్రమైన ఆలయం ఇది. ఏ పని తలపెట్టాలన్నా స్వామివారిని దర్శించుకోవడం ఇక్కడి సెంటిమెంట్. ఇటీవలి గ్రామంలో రామలింగేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణంపై గ్రామస్తులతో గ్రామసభ నిర్వహించారు. కొద్ది రోజుల క్రితం ప్రభుత్వం దేవాదాయ ధర్మాదాయ శాఖ స్థపతి యథాస్థానంలో వాస్తుశాస్త్రం ప్రకారం కొత్త ఆలయం నిర్మించాలని సూచించారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ స్థపతి వేసిన డిజైన్ సరిగా లేదని కొందరు, సక్రమంగానే ఉందని మరికొందరు అనడంతో ఆలయ పునర్నిర్మాణంపై ఏకాభిప్రాయం రాలేదు. 33% విరాళం ప్రభుత్వానికి చెల్లిస్తే ప్రభుత్వం నుంచి సీజీఎఫ్ నిధులు 1 కోటి రూపాయలు మంజూరవుతాయి. ఇప్పుడు ఏ విధమైన అనుమతులు లేకుండా స్వామివారి విగ్రహాలు, ఆలయం తొలగించే ప్రయత్నాలు చేస్తున్నారు. మంచినీటి చెరువు పక్కన బాల ఆలయం నిర్మిస్తున్నారు. బాల ఆలయంలో స్వామివారి విగ్రహాలు ఉంచనున్నారు. యథాస్థానం కాకుండా మంచినీటి చెరువు పక్కకు ఆలయం పునర్నిర్మాణం జరిపితే అనర్థాలు జరుగుతాయని గ్రామంలో కొంతమంది భక్తులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఆలయాన్ని నిర్మించాక గ్రామానికి మంచి జరిగిందని, సిద్ధాంతి చెప్పిన విధంగా ఇప్పుడు ఆలయం ఉన్న ప్లేస్లోనే ఆలయ పునర్నిర్మాణం జరగాలని, అలా జరిగితే గ్రామానికి ఎటువంటి కీడు జరగదని గ్రామస్తుల నమ్మకం. మొత్తానికి 100 కాలానికి పైగా విపరీతమైన నమ్మకం ఉన్న ఈ ఆలయం ఇప్పుడు ఇలా వాస్తు వివాదంలో చిక్కుకోవడం రాష్ట్ర ఉన్న ఈ స్వామి భక్తులలో ఆందోళన రేపుతోంది.